వీర భీమ్ అని చెప్పినా కదా లేదా నేను నీవద్దే ఆడు పిల్లోడు అనుకుంటానం గాని ఆ భీమ్ అన్న దేవుడే మన గూడెవలా ఈ భీమ్ లెక్క పుట్టిందని నాకు అనిపిస్తా మన కుమారం నీవు బెంగళాతో కొట్టినట్ట కనిపిస్తే కాల్ చేస్తానట్ట ఎందుకయ్యా ఎందుకందరూ అంది పెట్టుకుంటాం మళ్ళావు ఆలోచన చేస్తాండావు దేనికోసం అయ్యా మన గోండోలకు రందిగాకి ఇంకేం మిగిలింది ఎట్లుండేటోళ్ళం ఎట్లయినామని రంది పడుతున్నా అవునయ్యా అడవిలో పుట్టినోళ్ళే ఈ అడవికి రాజు లేకుండేటోళ్ళు అడవి ఆరామగుంటుండే మన జోలికి ఎవ్వరూ రాకపోతుండే అవునే రుక్కుబాయి గా దినాలల్లా రంది లేకపోతుండే రభస లేకపోతుండే ఆకలి లేకపోతుండే కేకలు లేకపోతుండే అడవి బిడ్డలందరూ పచ్చని అడవి తల్లి ఒళ్ళు హాయిగా బతుకుతుండే యేసు వంటి దినాలు వచ్చినాయి ఎవరెవరో వస్తున్నారు ఏడాడ నుంచో వస్తున్నారు ఎందుకు వస్తారో తెలియదు వచ్చిన వాళ్ళందరూ గా చెట్టు మీది కాదంటారు గీ పుట్ట మీది కాదంటారు ఆకు ముట్టొద్దంటారు అడవిలో ఉండొద్దంటారు నాకేం సమజ అయితలేదు అడవిలో పుట్టిన వాళ్ళం అడవిలో పెరిగిన వాళ్ళం తాతల కాలం నుంచి లేని కానూన్లు ఇప్పుడు ఎట్లా పుట్టినాయి ఎందుకు పుట్టినాయి ఎవరి కోసం పుట్టినాయి నాకైతే ఈ కానూన్లు మన కోసం అనిపిస్తలేదు రాబోయే దినాలు తలుచుకుంటే లావురు అంది అనిపిస్తున్నది మన బతుకులు ఎప్పటికీ గిట్లనే ఉంటాయా గట్లెందుకు అనుకుంటావయ్యా అన్ని దినాలు ఒక తీరుగుండవు గప్పుడు రాజుల లెక్క బతికినాం గిప్పుడు మళ్ళా మనకు మంచి దినాలు తప్పకుండా వస్తాయి అయ్యా తప్పకుండా వస్తాయి మళ్ళా మనకు మంచి దినాలు రావాలనంటే ఏ దేవుడో దిగి రావాలని దిగొస్తాడు గా దేవుడు తప్పకుండా దిగొస్తాడు దిగొస్తాడయ్యా దిగొస్తాడు అగో మన భీముచ్చండు ఏంది కుకో బిడ్డ కుకో ఏమైందిరా గా జంగాతోళ్ళు నా మేకపిల్లను ఎత్తుకపోదామని చూసిళ్ళు కానీ నేను ఇవ్వలే గందుకని నన్ను కొట్టిళ్ళు నేను వాళ్ళని కొట్టినా గందుకని వాళ్ళు నా కోసం ఎతుకుతుళ్ళు గట్లా ఆలోతున్నారు బిడ్డ నువ్వు లోపలికి బా పో బిడ్డ లోనికి పో బచ్చగాడు ఇక్కడికి వచ్చిండా ఏ బచ్చగాడు అడేరా భీమ్ గాడు భీమా భీమెవడు ఈయనకి ఎవ్వరు రాలే ఎవ్వరు
ఆ భీమ్గాడికి నాకు ఇక్కడ దిక్కు వస్తే మాకు చెప్పాలి. చెప్పకపోతే తోడకలు తీస్తాం తోడకల్. గట్లని చెప్పాలి గట్లని వండరా. ఇగో సాబ్, మీరు చెప్పినన్ని మేకలు తీసుకొచ్చిన. అచ్చకియా ముకాషే, చెప్పిన మాట నిలుపుకున్నావు. మై బోత్ కుషు, బోత్ కుషు మై. ఏ సువర్ కా బచ్చా, ఐసా కరా, జావ్ సబ్ లోగ్ జాకే ఉస్కి అడ్డియా నరమ్ నరమ్ కర్కే లేకే ఆవ్, జావ్. औरत क्या कर रहा है इधर? भैया वो दैया आ भीम का निल्ले दे. ए भैया बोल गाड़ी ले कर चप्पू वे बोल चप्पू अड़िए दी निल्ले चप्पू ए भैया चप्पू गाड़ी ले दे भीम का निल्ले चप्पू चप्पू भैया निजंग कर चले दैया चप्पू भैया ए तुम लोग आ रहे भैया निजंग कर चले दैया निदंड भैया. సొంత కొడుక వస్తే చెప్పాలి. సమజైందా? మీరు బర్రా, మీరు బర్రి ఏరా. ఇదే గుడెం ఉంటావు భీమ్ గారి గుడిసే తెలియదా? చెప్పు భీమ్ గారి గుడిసాడు ఉంటుందో నీకు తెలియదు? చెప్పాడు గుడిసేది పోదాం పరా. నడు పోదాం నడు నడు పంపాలి. నిన్ను భయపెట్టాలని చూసినా. గట్లారిస్తే ఎవరైనా భయపడతారా? గిట్లా చేస్తే మా దోస్తులు అందరూ భయపడతారు. మీ దోస్తులకి గంత ధైర్యం ఉందనుకుంటా. నువ్వేం బనాయించొద్దు, మా దోస్తులు చాలా మంచోళ్ళు. వాళ్ళు మంచోళ్ళు కాదా, నీకు ఇప్పుడు ఎవరన్నారు? నువ్వేంది ఆ జంగ్లా తొలకు గంత భయపడుతున్నావు? నేనేం భయపడతలేను. నన్ను చూసి ఆలలాగులే దడిచిపోతున్నాయి. నా కోసం పిచ్చి కుక్కలు లేక గూడాలన్నీ ఎదుగుతున్నారు. మరి అప్పుడు ఇంట్లో తాత దాదవ్వ దాక్కోమన్నారు. గసొంటి దాగుడు ముతలు నాకు నచ్చాయి. ఏం చేయాలి? పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినట్టే వినబడుతుంది. నువ్వు గట్లయినుడే మంచిదైంది, లేకపోతే చాలా కష్టమవుతుండే. ఏం కష్టమవుతుండే? ఆ జంగ్లా తోళ్ళు పట్టుకపోతే. పట్టుకపోతే ఖర్చీల గిట్ల పెడితే. ఖర్చీల పెడితే ఏమైతుంది?
ఖర్చీల్లో పెడితే ఉరిదీస్తారట కదా. చూడు సోంబాయ్, సూర్యులు ఒక్కసారే సస్తారు, పిరుగోళ్ళు గడియ గడికి సస్తారు. మనం గొండోళ్ళం, ఈ అడవికి రాజులం. రాజులు రాజుల్లెక్కే ఉండాలి కానీ రాయుల్లెక్క కాదు. ఆ జంగాతోళ్ళు పట్టుకుంటారని, ఖర్చీల్లో పెడతారని, ఉరిదీస్తారని మనం భయపడకుండా కూసుంటే ఆ జంగాతోళ్ళు మనల్ని భయపెడుతూనే ఉంటారు. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకెందుకో మంచిగా అనిపిస్తుంది. నీతోని దోస్తి చేయబుద్ధవుతుంది. నాతో దోస్తు కడతావా? నువ్వు పిరికి దానిలో ఉండనంటే నీతో దోస్తు కడతా. నువ్వు ఉన్నావు కదా, ఇంకా భయం ఎందుకు? అయితే సరే సరే. మనకు కావాల్సింది పని, గది మనతోన గానప్పుడు గొడ్డలికే కాదు గడ్డపరకైనా పని చెప్పాలే. అంటే నువ్వు తిరగబడతావా? గట్ల తిరగబడితే కాళ్ళు మన పానాలు తీస్తారయ్యా. తీయని, బతకడానికి తావు లేనప్పుడు ఈ పానాలు ఉంటే తప్పోతే ఎంత? గట్లని పోయి 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 తలకాయ పెడతావా? గంటకు తెగిస్తామా? తెగబడాలి, తెగించకపోతే మనం చచ్చేదాకా గిట్లనే బతకాలి. పిరికితనం ఉన్నోడు గడియ గడియకు సస్తాడు, గదే ధైర్యం ఉన్నోడు ఒక్కసారే సస్తాడు. అడవిల్లో బతికేటోడు మేకల్లాగా బతకకూడదు, పెద్ద పులి పెద్ద పులి లెక్క బతకాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.